ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవని జాబ్ క్యాలెండర్లు లేవని మత్స్యకారుల బలిదానాల మీద జగన్ పోర్ట్ కట్టడని కానిస్టేబుల్ ఉద్యోగుల రక 700 మందికి పైగా హోమ్ గార్డ్లు అగమే గోచరంలో ఉన్నారని అన్నారు పోలీసులకు టీఏలు డీఏలు లేవు వారు కూడా విసుకుపోయారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు హెడ్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు గంగవరం పోర్టుకు న్యాయం చేయలేని వాడివి విశాఖను రాజధాని చేసి ఏ ముద్రిస్తావని పవన్ ప్రశ్నించారు గంగవరం పోర్టు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఈ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయలేదని సుజల స్రవంతిని తీసుకురాలేదని ఏపీకి చెందిన లక్ష కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉండిపోయినా జగన్ పట్టించుకోవడం లేదని పవన్ అన్నారు దసపల్లలో 2000 కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ జరుగుతోందని పవన్ అన్నారు వైఎస్ ప్రభుత్వం మనకు వైఎస్ జగన్ ని మీ ప్రభుత్వానికి చెప్తున్నా ఒక్క మత్స్యకారుడు కూడా నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో వాళ్ళ బలిదానాల మీద నువ్వు డబ్బులు సంపాదించావు వాళ్ళ బలిదానాల మీద మత్స్యకార బలిదానాల మీద నువ్వు పోర్టును కట్టావు మర్యాదగా చెప్తున్నాను గంగవరంలో ఎవరైతే దోపిడీ గురిగాబడ్డారో ఎవరకైతే బేసిక్ పే లేకుండా ఈ రోజున బయట 40 రోజులకు పైనుంచి స్ట్రైక్ చేస్తాం వాళ్ళకి అండగా కనుక వాళ్ళకి న్యాయం జరగకపోయిన పక్షంలో ఇక్కడ నేను కూర్చోబెట్టి వాళ్ళకి హర్తాల్ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకు నీ బాధ్యత జగన్నది ఇక్కడ కూర్చొని అరే నువ్వు మాట్లాడితే విశాఖ రాజధాని రాజధాని అంటావు ముందు గంగవరం పోర్టుకి న్యాయం చేయలేవు నువ్వే విశాఖ రాజధాని నువ్వు షిఫ్ట్ చేసి ఏం చేస్తావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే గంగవరం పోర్టు ఉద్యోగులు కాదు వాళ్ళు గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో కంపెనీ పెట్టి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఇంకా వాళ్ళకి అండర్ పే చేస్తా ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఉన్న కామన్ సెన్స్ నీకు లేదా జగన్ నీకు ఇదాన్ని వాళ్ళు దోచేస్తా దోపిడీ చేస్తావు నువ్వు మాట్లాడతావా నువ్వు నాకు ప్రధానమంత్రి గారి క్లోజే నాకు నేనే ముఖ్యమంత్రిని కాదు నేను ఎమ్మెల్యేని కాదే కానీ నేను మాట్లాడగలుగుతాను కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నీకెందుకు ధైర్యం లేదు నీకెందుకు దమ్ము లేదు ప్రధానమంత్రి గారు చంపేస్తారా హోంమంత్రి గారు చంపేస్తారా నేను మాట్లాడగలుగుతున్నాను కదా వింటారు మాట మనస్ఫూర్తిగా నేను మీకు ఒప్పిస్తున్నా మీకు చెప్తున్నా నా మాట ప్రధానమంత్రి గారు హోంమంత్రి అమిత్ షా గారు మనం ఏదైనా మాట చెప్తే వింటారు కాకపోతే అది మన స్వార్థానికి అనుకుంటే మటుకు వాళ్ళు మాట వినరు స్వార్థం లేకుండా ఇది ప్రజల్ని ప్రజాక్షేమాన్ని కాంక్షించి కనుక మాట్లాడితే ఖచ్చితంగా వింటారు మీ మద్దతు జనసేనకి ఇవ్వండి మీ మద్దతు నాకు చెప్తే మీరు మాట్లాడతాను ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత ఒప్పించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నా చేతుల్లో లేదు ఇది 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టేసుకున్నాం ఇంకొక భవిష్యత్తులో కరెక్ట్గా ఇంకా 6 నెలలే జగన్ ఏ వేషాలు వేసినా మీరు భరించాల్సింది ఇంకొక 6 నెలలే భరించాలి మీరు 6 నెలలే జగన్ చేస్తుంది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అన్ని ప్రభుత్వాసులు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పెట్టేసి దాదాపు 25,000 కోట్ల ఆస్తులు తనఖా పెట్టాడు ఎవడన్నా సరే ఆస్తులు మీరు ఆలోచించండి మన వ్యక్తిగత ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ఏ మూలకెళ్ళినా అనకాపల్లెలు ఏ మూలకెళ్ళినా ప్రభుత్వ భూముల్ని కాజేస్తూ ఉన్నారు స్కూళ్లతో సహా తనఖా పెట్టేస్తూ ఉన్నారు ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ ఆఫ్ చేసేశారు ఈరోజు ఫీజులు కట్టాలంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయారు వచ్చేశారు బయటికి ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది ఏదైనా మాట్లాడితే గయ్యాళ్ళులాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు నా గొంతు లేదనుకుంటున్నారా నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా బిషప్ డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా డోంట్ షౌట్ ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ మీరు మాట్లాడే విధానాన్ని మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి నన్ను పర్సనల్గా తిట్టినంత మాత్రాన నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన నా తల్లిని తిట్టినంత మాత్రాన నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నాయన ఏమీ పాడదు నాకు ఏమీ బాధ రాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడు చెప్తున్నాను నీకు చెప్పా మామూలు రాజకీయ నాయకులను చూసావు విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను నీకు అదే చూస్తున్నావు నువ్వు పోలవరం ఏం చెప్పారు మనకి
పోలవరం చాలా అవసరం. ద లెఫ్ట్ కెనాల్ మన సుజల స్రవంత్ అని చెప్పి మనకి విశాఖపట్నం రావాల్సింది. ఈ రోజుకి పూర్తి కాల డబ్బులు లేవంటారు వీళ్ళు. దోచేటువంటి డబ్బులు ఉన్నాయి. అదొక ఏటీఎం మెషిన్ లాగా అయిపోయింది. ఇది గజేంద్ర శకావత్ గారు చెప్పింది నాకు. గజేంద్ర శకావత్ గారు చెప్పింది నాకు ఇది. కూర్చోబెడితే ఈ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు? సుజల స్రవంతి పట్టుకు రాలేరు. మన నీటి అవసరాలు రేపు పొద్దున తీర్చలేరు. ఈ రోజున మనకి ఎక్కడికి వెళ్ళినా దశపల్లా భూములు కానీ, సిరిపురం భూములు కానీ, ఋషికొండ భూములు కానీ మీరు చూడండి. నేను ఎందుకు బాధ ఉందంటే నాకు ఉత్తరాంధ్ర వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్తా ఉన్నానంటే మన ఉత్తరాంధ్ర భూముల్ని దోచేస్తూ ఉన్నారు వీళ్ళు. చాలా దారుణం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఊహించుకోండి, 30కి పైగా బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు. ముఖ్యమంత్రి జగన్ అయ్యండి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగల ఎందుకు తీసేశారు? మీ తరపున నిలబడ్డాడా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడ తెలంగాణకి వెళ్తే తెలంగాణ విడిపోయిన కానీ ఇంకేంటే మీ ఆంధ్రాలో గోలని చెప్పి తిట్లు తింటా ఉంటారు. అక్కడ ఉన్న మనకి ఆంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న ఉండిపోయిన ఉద్యోగులు, అంటే ఇవన్నీ మాట్లాడాలంటే లక్ష కోట్లు పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగల. ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి 300 కోట్ల విలువైన భూమి, ఇంకొంచెం అంతకుముందు ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి 100 కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతోటి వదిలేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి మాట్లాడు. నేను అందుకనే సంపూర్ణంగా మన ఆంధ్ర గురించి మాట్లాడటానికి మొత్తం మకా మంగళగిరిలోకి మార్చేశాను. అలాగే నాకు కుదిరితే, నిజంగా అన్ని అనుకూలిస్తే విశాఖపట్నం నా 2వ ఇంటిగా చేసుకోవడానికి, మంగళగిరి తర్వాత 2వ ఇంటిగా చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలవాలంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు మీ దగ్గరలో ఉంటాడంటే దానికి ఉండే ధైర్యం వేరు. మీ వీళ్ళు చేస్తుంది మీరు చూడండి. దశపల్లా భూములు గోల, సిరిపురం జంక్షన్లో ఉండే దాదాపు అన్ని గజాల భూమి, అన్ని వేల గజాల భూమిని, అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన భూమిని మన మూర్తి యాదవ్ నిలబడి, మనకి జనసేన నాయకులందరూ నిలబడి పోరాటం చేస్తే ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ తాలూకు 3000 గజాల భూమిని ఆఫ్ చేసుకోగలిగాం. అన్యాక్రాంతం అయిపోయింది మిగతా భూమి, చర్చి భూములన్నీ. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ వే చేసేశారు. ఆ టిఫిన్ స్కూల్ ఓనర్ చెప్తా ఉన్నాడు నాకు వచ్చి, పిల్లల చుట్టూ తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది నేను వెళ్తే. ఒక్క ఎంపీ మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఏదైనా మాట్లాడితే కూర్చోపోయి నన్ను వెటకరాలు చేయడం తప్ప. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక చిన్నపాటి మన అభివృద్ధి కోసం చిన్నపాటి ప్రభు స్థలం కనుక గవర్నమెంట్ తీసుకుంటే దానికి పరిహారంగా, నష్టంగా దానికి 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలుగా చేసుకుంటారు. ఇక్కడ దాదాపు 8 ఇంతలు చేశారు. ఇక్కడ ఇలా చూసుకుంటే వెళ్తే దాదాపు ఈ పెద్ద జాలరి పేటలో దశపల్ల రాజుల భూములు అని చెప్పి నిర్మాణాలు అయిపోయినాయి సంవత్సరాల క్రితం. మొత్తం ఓనర్షిప్ మారిపోయింది. ఈ రోజున దాని పేరు మీద 2000 కోట్ల టీడీఆర్ బాండ్ స్కామ్ జరుగుతూ ఉంది తణుకులాగా. దీనిని మీడియా వారు కూడా, మీరు దీన్ని బయటికి తీయాలి. ఎవరున్నారు దీని వెనక? ప్రభుత్వం మనుషులు, పెద్ద మనుషులు ఎవరున్నారు దీన్ని కూడా మీరు తీయాలని నేను కోరుకుంటా ఉన్నాను.